ఇప్పుడు ఒక ఆశువు అద్దంకి దేవి ప్రసాద్ గారు అడుగుతారు. నా ఆశు, మహాకవి శ్రీశ్రీ గారు కాదేది కవిత కనార్హమని కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల అని ఇచ్చాడు. అగ్గి పుల్ల మీద ఒక పద్యం చెప్పవలసిందిగా కోరుచు. అలాగే శ్రీశ్రీ గారు అన్నారని తీసుకుని అగ్గిపుల్ల సబ్బు పిల్ల తలుపుగుళ్ళం కుక్కపిల్ల తలుపుగుళ్ళం కాదేది కవిత కనర్హం అంటాడు ఆయన. కాబట్టి దేని మీదనే కవిత్వం చెప్పచ్చు. అగ్గిపుల్ల మీద చెప్పండి అన్నాడు తేను. ఇవాళ అగ్గిపుల్ల లేనిదే మనిషికి బతుకు తెరువు లేదు. తెల్లారులచక్క కాఫీ చుక్కడ మనకు వచ్చే పరిస్థితి లేదు. అగ్గిపుల్లలాగూ ఏ పని అవ్వదు. అవధాని గారు, ఇప్పుడే ప్రేక్షకుల నుంచి వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళు మీకేదో బహుమానం ఇవ్వాలనుకున్నారు, ఆవులు ఇస్తే మీరు ఏం చేస్తారు అంటున్నారండి. చిటికే వేస్తాను. వెరీ గుడ్. ఆవులు ఇస్తే ఇక్కడ ఇంకెక్కడైనా అడగడం వేరు. ఒంగోలు అడుగుతున్నారు. ఒంగోలు గోజాతిని మేము దేశమంతా ప్రేమిస్తున్నాం, మేము చాలా ప్రేమిస్తాం. ఇక్కడ ఆ మాట నాకు ఇవ్వకుండా ఉండకూడదు. తర్వాత మీ ఇష్టం చెప్తున్నాను నేను. అది ఆవులు ఇస్తామంటే ఇచ్చేయాలి అంతే ఇంకా. అగతమస్సునైన తెగనాడు శక్తి అయి అగ్గిపుల్ల ఏంటి అగ సమస్య అగతమస్సు కొండంత చీకటిని. అదా ఈ ఈ కొండకి నువ్వు ఇవాళ అగ పట్టుకున్నావు ఏంటి? అగ అంటాం నువ్వు అగ అగా అని పదాన్ని పట్టుకున్నావు. బాగా బాగుంది. అగతమస్సు రెండవసారి మరి అగ్గిపుల్ల కదా. అదే అదే అగతమస్సు అగతమస్సునైన తెగనాడు శక్తి అయి తెగటార్చు శక్తి అయి అన్న అగతమస్సునైన తెగట అచ్చు శక్తి అయి చిన్ని తలను తాను మిన్న పనికి చిన్న తలకైతో చాలా పెద్ద పనికి అగతమస్సునైన తెగట అచ్చు శక్తి అయి చిన్ని తలను తాను మిన్న పనికి పూను కొనుట మనకు స్ఫూర్తి అయి నిలువదా పూనుకొనుటమన్నకు స్ఫూర్తి అయి నిలువగా అగతమస్సునైన తెగట అర్చు శక్తి అయి చిన్ని తలను తాను మిన్న పనికి పూనుకొనుట మనకు స్ఫూర్తి అయి నిలువదా అగ్గిపుల్ల మనకు అగ్గురుండు అగ్గిపుల్ల మనకు అగ్గురుండు అగ్గురుండు ఇదేదో కొత్త ప్రయోగం అండి. అగ్గురుడు ఆ ప్లస్ గురుడు అగ్గురుడు త్రికసంట చేసింది ఇక్కడ. ఆయన కదా అక్కడికి ఏదో ఆయన అంటాడు అగ్గిపుల్ల. ఆయన అంటాడు ఏదో నేను సైతం ప్రపంచాగ్నికి సంవిధానొక్కటి ఆహుతి ఇచ్చాను. ప్రపంచం అంతా ప్రసిద్ధి పొందేసింది ఆ మాట. కానీ నాకు మాత్రం ఒక సందేహం ఆ విషయంలో. నేను సైతం ప్రపంచాగ్నికి సంవిధానం ఒక్కటి ఆహుతి ఇచ్చాను. ప్రపంచం అంతా అగ్ని అయిపోయింది అక్కడ. ప్రపంచాగ్ని అంటే ప్రపంచమైనది అగ్ని. ప్రపంచం చక్రవర్తి గారు విన్నాను ఇక్కడ. నేను సైతం ప్రపంచాగ్నికి సంవిధానం ఒక్కటి ఆహుతి ఇచ్చాను. ప్రపంచాగ్ని అంటే ప్రపంచం అంతా అగ్ని అయిపోయింది. ప్రపంచం అంతా అగ్ని అయిపోయినప్పుడు మళ్ళీ విడిగా నేను ఎక్కడున్నాడు, సమా సమిధ ఎక్కడుంది వెయ్యడానికి. ఈ నేను ప్రపంచంలో భాగమేగా, సమిధి కూడా ప్రపంచంలో భాగమేగా. అందుకని ప్రపంచాగ్నిలో ఆహుతి ఇవ్వడం కోసం నేను సమిధ ఎక్కడిని తీసుకొస్తాం. ఇది నాకు ఆనాటిని సందేహం అలాగే ఉండిపోయింది. తీరట్లేదు. శ్రీశ్రీ గారు మహాకవి అందులో అనుమానం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఆయన ఈ లోతు ఆలోచించడం ప్రయోగం చేస్తాడు అంతే. మిగతా శరణాలని చాలా బాగుంటాయి. నేను సైతం భవన భవనపు బాబుటారై పైకి నేస్తారు అవన్నీ చాలా బాగా వచ్చాయి. ఇది ఒక్కటే మాత్రం కొంచెం తార్కికంగా సరిపడదు. అది అది ఒక్క నిమిషం సార్. పూర్వం తెలుగు అకాడమీ వాళ్ళు కొన్ని కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు సమకూర్చారు. అవును. నాకు తెలిసినందుకు 1977 ఆ ప్రాంతాల్లో కొన్ని కొన్ని పదాలకి చేకూర్చారు. రెండు పదాలకు చెప్పేసి వెళ్ళిపోతాను. రైల్వే సిగ్నల్కి అప్పుడు పొగబండ్లు నడుస్తుండేవి. రైల్వే సిగ్నల్కి ఏం చెప్పారంటే మామూలుగా మన వాళ్ళు ఏమంటారంటే గమన ధూమశకట గమనాగమన సూచి అని చెప్పేస్తారు. తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి తెలుగు ఏంటంటే ధూమశకట గమనాగమన సూచి లంబ కంబ తామర పట్టిక. అంటే నిలువుగా ఉన్నట్టు భూమికి నిలువుగా ఉన్నటువంటి స్తంభానికి అడ్డంగా కట్టినటువంటి ఎర్రటి రేకు అని అర్థం. అదే అది అది పూర్తిది. తర్వాత టెలిఫోన్ లైన్స్కి వచ్చేటప్పటికి
తంతి వార్తా సౌకర్యం అని పెట్టారు. వైర్లెస్కి వచ్చేటప్పటికి వితంతువు వార్తా సౌకర్యం అని పెట్టారు. ఈ పదాలు పూర్వం తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటిది, నలుగురికి తెలియదు, షేర్ చేసుకుందామని వచ్చాను. ధన్యవాదాలు. అయినా అవన్నీ వెటకారం అనమాట, తెలుగుని వెటకారం చేయడం. అన్ని తెలుగులోనే మాట్లాడుకోవాలంటే ఎలాంటి పదాలు వస్తాయి అని వెటకారంగా రాసినటువంటి తెరిగుప్పులు కానీ అంత కష్టాలే అక్కర్లేదు. సింపుల్గా చిన్న పదాల్లో తెలుగులో కూడా తెరిగుప్పు చేసుకోవచ్చు. అది కాక మనకున్న గొప్ప సౌలభ్యం, తెలుగు భాషకున్న గొప్ప సౌకర్యం ఏంటంటే ఏ భాషా పదవైనా తీసుకురండి, దానికి ఉగాగమం కానీ లేదా మువర్ణకం కానీ గత్వం కానీ చేస్తే తెలుగు అయిపోతుందంతే. కార్ కారు, రైల్ రైలు, ట్రైన్ ట్రైను, ఇలాగా గన్ గన్ను తెలిగిపోతాయంతే. తెలుగు భాషలో ఆ గొప్ప సౌలభ్యం. హిందీ వాళ్ళు కూడా మళ్ళీ మార్చేస్తారు పూర్తిగా స్వరూప శబ్ద స్వరూపాన్ని మార్చేస్తారు వాళ్ళు. కానీ తెలుగు శబ్దస్వరూపం ఆంగ్ల పదములు కానీ ఇంకే పదమైనా సరే శబ్దస్వరూపం మార్చకుండగా చివర ఉగాగమో దత్వమో లేకపోతే మువర్ణమో ఇలాంటిది పెట్టుకుని తెలుగుగా మార్చేసుకుంటుంది. అందుకే తెలుగు భాషకు ప్రేమ ఎక్కువ. దేని నేను ఏదో అందాక అన్నారు కదా, దేని నేను ఆరాయించుకునేటువంటి శక్తి ఉందన్నమాటది. అందుకే అలా పలకచ్చు, అంత కృతజ్ఞంగా తెనుగుంపు చేయక్కర్లేదు. చేసి అనవసరంగా దీని మీద ఉన్న భక్తిని పోగొట్టి వెటకారం చేసేవాడు అనమాట. అలా వెటకారం భావం కలిగించక్కర్లేదు. ఏమండి ఓకే.